అక్క మహాదేవి ఈ పేరు వినగానే శ్రీశైలంలో ఆమె పేరు మీదుగా ఉన్న ఒక గుహ గుర్తుకు వస్తుంది విశాలమైన ఆ గుహలో ఆమె సుదీర్ఘకాలం తపస్సు చేసుకుందని చెబుతారు కాని అక్క మహాదేవి కేవలం ఒక భక్తురాలు మాత్రమే కాదు సమాజాన్ని ధిక్కరించిన ఒక విప్లవకారిణి భక్తి ఉద్యమానికి కొత్త ఊపు ఇచ్చిన రచయిత్రి ఆ పరమేశ్వరుడిని తన భర్తగా భావించిన మహాభక్తురాలు ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా తన చుట్టూనే వస్త్రంగా చేసుకుని పరమేశ్వరుడి కృపా కటాక్షం కోసం పరితపించిన మహాసావి ఇంతకీ ఆమె చరిత్ర ఏమిటి ఆమెను అక్క మహాదేవి అని ఎందుకంటారు శివునికి తనను తను అంకితం చేసుకున్న అక్క మహాదేవి ఎందుకు బట్టలు వేసుకునేది కాదు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అక్క అన్న పేరు నిజానికి ఒక బిరుదు మాత్రమే అసలు పేరు మహాదేవి శివభక్తులైన ఆమె తల్లిదండ్రులు ఆమెను సాక్షాత్తు ఆ పార్వతీదేవి అవతారంగా భావించారు అందుకనే ఆమెకు మహాదేవి అన్న పేరు పెట్టారు నిజంగానే పార్వతీదేవి పుట్టిందా అన్నట్టు మహాదేవి ముఖం తేజస్సుతో వెలిగిపోతూ ఉండేది దానికి తోడు నిత్యం శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ తనదైన లోకంలో ఉండేది మహాదేవి కర్ణాటకలో ఉడుతుడి అనే చిన్న గ్రామానికి చెందిన భక్తురాలు ఒకసారి ఆ రాజ్యాన్ని పాలించే కౌశికుడు అనే రాజు గ్రామ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ అందరితో పాటుగా రాజుగారి ఊరేగింపును చూస్తూ నిల్చున్న మహాదేవిని చూసి రాజు మనసు పారేసుకుంటాడు వివాహం చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు కాని మహాదేవి మనస్సు అప్పటికే పరమేశ్వరుని మీద లగ్నమైపోయింది అలాగని రాజుగారి మాట కాదంటే తన తల్లిదండ్రులను చంపుతానని బెదిరిస్తాడా రాజు అందుకని మహాదేవి ఒక మూడు షరతులతో రాజుగారిని వివాహం చేసుకోవటానికి ఒప్పుకుంటోంది ఆ పరమేశ్వరుని తనకు తోచిన రీతిలో తోచినంత సేపు ధానించుకోవచ్చు అన్నది ఆ షరతులలో ఒకటి అక్క మహాదేవి షరతులకు లోబడి రాజుగారు ఆమెను వివాహం చేసుకున్నారు ఆమె రాజును పెళ్లి చేసుకున్నా అతనిని దూరంగా ఉంచేది రాజు ఆమెను లోబరుచుకోవాలని చాలా ప్రయత్నాలు చేసినా ఆమె నేను శివుడిని ఎప్పుడో పెళ్లాడేను నిన్ను కాదు అని తప్పించుకునేది కొంతకాలానికి రాజుకు సహనం నశించింది ఆమెను వసపరుచుకోటానికి ప్రయత్నించినా ఆమె అతనిని తిరస్కరించి నాకు వేరే చోట మరో భర్త ఉన్నాడు అతను నా దగ్గరకు వస్తూ ఉంటాడు నేను అతనితోనే ఉంటాను నీతో ఉండలేను అని చెప్పేది ఈ మాటలను రాజు సహించలేక ఇలాంటి భార్యతో ఉండి ఏం ప్రయోజనం కనిపించని వేరే అతనిని పెళ్లి చేసుకున్న భార్యతో ఎలా ఉండటం అని అనుకున్నాడు ఆ రోజుల్లో విడాకులు లాంటివి లేవు ఇక రాజుకు ఏం చేయాలో తోచలేదు అందువలన ఆమెను రాజు సభకి తీసుకువచ్చి సభను నిర్ణయించమన్నాడు సభలో ఆమెను ప్రశ్నించగా ఆమె వేరొక చోట ఉన్న తన భర్త గురించి మాత్రమే మాట్లాడుతుంది దీంతో రాజుకు ఓపిక నశిస్తుంది సభలో ఉన్న ప్రజలందరి ముందు ఆమె తన భర్త మరొక చోట ఉన్నాడని చెప్పటంతో రాజు కోపంతో నీవు ఇంతకుముందే వేరొకరిని పెళ్లి చేసుకుంటే నాతో ఏం పని వెళ్ళిపో అన్నాడు సరే అని ఆమె బయటకు నడవటం మొదలుపెట్టింది మహాదేవి ఆమె అలా ప్రశాంతతతో వెళ్లడం చూసిన రాజుకు కోపం మరింత పెరిగి మహాదేవి నువ్వు ధరించిన వస్త్రాలు నగలు నావే వాటిని కూడా విడిచివెళ్ళు అంటాడు నిండు సభలో ఆమె అన్నిటినీ విడిచిపెట్టి నగ్నంగా బయటకు వెళ్లిపోతుంది ఆ సమయంలో మహాదేవి వయస్సు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే ఆ రోజు నుండి మహాదేవి బట్టలు ధరించటానికి నిరాకరించింది ఇలా దిగంబరంగా ఉండటం వల్ల సమస్యలు రావచ్చని బట్టలు ధరించమని ఎంతోమంది మహాదేవికి నచ్చచెప్పిన జీవితాంతం ఆమె వివస్త్రగానే జీవించింది రాజమందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత కర్ణాటకలో వీర శైవానికి కేంద్రంగా ఉన్న కళ్యాణుకు మహాదేవి చేరుకుంది అప్పటికే అక్కడ బస్వేశ్వరుడు అల్లమ్మ ప్రభువు వంటి ప్రముఖులు ప్రజలందరినీ బాటలో నడిపిస్తున్నారు అలాంటి పండితులందరూ ప్రవచనాలు చేసేందుకు తమ వాదనలు వినిపించేందుకు అక్కడ అనుభవ మండపం పేరుతో ఒక వేదిక ఉండేది మహాదేవి ఆ అనుభవ మండపాన్ని చేరుకుని శివుని మీద తనకు ఉన్న అభిప్రాయాలు అనుభూతులను పంచుకున్నారు మహాదేవి పటిమను పాండిత్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన పెద్దలంతా ఆమెకు అక్క అని బిరుదును అందించారు అలా మహాదేవి కాస్త అక్క మహాదేవిగా మారింది అయితే అక్క మహాదేవి భక్తిని గమనించిన బస్వేశ్వరుడు ఆమెను శ్రీశైలం వెళ్లవలసిందిగా సూచిస్తాడు దాంతో ఆమె ఎన్నో కష్టాలను పోచి శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధికి చేరుకుంటోంది ఆనాటి శ్రీశైలం అంటే మాటలు కాదు దట్టమైన అడవులు క్రూర మృగాలు ఎడతెగని కొండలు దారిదోపిడీగాళ్లతో ఆ ప్రాంతం భయానకంగా ఉండేది అలాంటి ప్రాంతంలో ఒక వ్యవస్థగా ఉన్న సన్యాసిని సంచరించటమంటే మాటలు కాదు కాని ఆమె భక్తి ముందు అలాంటి పరిస్థితులన్నీ తలవంచక తప్పలేదు ఆలయానికి సమీపంలో ఉన్న ఒక గుహలు మనిషి కూర్చోవడానికి మాత్రమే వీలుండే ఒక మూలన ఆమె తన తపస్సును సాగించారు కొన్నాళ్లకు శ్రీశైలంలోని కదలీవనంలో ఆ మల్లికార్జునిలో అక్క మహాదేవి అంకితమైపోయారు అక్క మహాదేవి మహాభక్తురాలే కాదు గొప్ప రచయిత్రి కూడా కన్నడలో ఆమె నాలుగు వందలకు పైగా వచనాలు రాసినట్టు గుర్తించారు ప్రతి వచనంలోనూ చెన్నమల్లికార్జున అనే మకుటం కనిపించడం వల్లే అవి అక్క మహాదేవి రాసిన వచనాలుగా భావిస్తున్నారు ఆమెను వచనాలలో శివుని పట్ల ఆరాధన ఈ ప్రకృతి పట్ల నమ్మకం ఐహిక సుఖాల పట్ల వైరాగ్యం స్పష్టంగా కనిపిస్తాయి వీటిల్లో ఆధ్యాత్మిక రహస్యాలను చెప్పే గూఢార్థాలు కూడా ఉన్నాయని నమ్ముతారు కన్నడలో ఈమెను తొలి రచయిత్రగా భావించేవారు లేకపోలేదు అక్క మహాదేవి రాసిన వచనాలను తెలుగులోకి కూడా అనువదించారు అక్క మహాదేవి భక్తి ఎలాంటిదంటే ప్రతిరోజు శివుడిని శివా నాకు ఎలాంటి ఆహారం అందకుండా చెయ్యి నేను ఆహారం తీసుకుంటే నా శరీరం తృప్తి చెందుతుంది నా వేదన ఏమిటో నా శరీరానికి తెలియదు నేను నీలో ఐక్యమవ్వాలని పడే ఈ తపన నా శరీరాన్ని కూడా పటని అందువలన ఏ ఆహారం నా వద్దకు రానీకు ఎప్పుడైనా ఒకవేళ నా చేతిలోకి ఆహారం వస్తే అది నా నోటిలోకి చేరేలోపే దానిని మట్టిలో పడవేయి ఆ మట్టిలో పడిన దానిని అవివేకినయ్యి నేను తీసుకునేలోపే ఒక సునకము వచ్చి తీసుకుపోయేట్టు చేయి అని ప్రార్థించేదంటే అర్థం చేసుకోవచ్చు ఆమె భక్తి ఎటువంటిదో